ఎవరని మాట నేను ఓడ్చుకున్నా సహించిన. ఇప్పుడు ఈ విషయంలో బరాబర్ 100% ద గ్రేట్ లెర్న్డ్ అడ్వకేట్, ద గ్రేట్ లెర్న్డ్ అడ్వకేట్ అంటే గొప్ప చదువుకున్న వకీల్, చదివేస్తే ఉన్న మధ్య మీద కూడా ఉంది సమాచారం, 100% ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా. డ్యామేజ్ 20 కోట్ల 30 కోట్ల 50 కోట్ల అంత ఫీజు లెక్క ఉంటుంది. ఆ ఫీజు నేను భరించాను, కోర్టు కట్టి ఉంటుంది. దాన్ని చూసి 100% ఈ 2 కేసులు కూడా ఆయన పైన కేసు వేస్తా. ఇంకెప్పుడైనా ఎవరైనా ఇప్పుడు తప్పుడు ఆరోపణలు వేస్తే 100% వాళ్ళ పైన క్రిమినల్ కోర్టులకి కేసు వేస్తా, వాళ్ళ పైన డ్యామేజ్ సూట్లు ఫైల్ చేస్తా. మాట్లాడాలి, ధైర్యం ఉంటే ఆరోపణ చేస్తే ఎవడి ఆరోపణ చేసినా ఏ గమంటే అక్కడికి వస్తా నేను, వెనుకబడ్డాను కాదు. నాకు ఆ ధైర్యం లేకపోతే, ఆ నైతిక బలం లేకపోతే నేను ఎందుకు పిలిచాను వాడికి? ఇలా అరెస్ట్ అయినా తప్పించుకొని పారిపోతుంది. నిన్న మొన్నటి ఈరోజు దాకా కూడా నీవు ఆడింది ఆడే పాడిందా పాడినా కదా, నువ్వు ఏ కేసు పెట్టమంటే ఆ కేసు పెడుతున్నారు. నువ్వు రౌడీ ఓ ఫలానా వ్యక్తి మీద న్యాయంబడి రాకపోతే రౌడీ షీట్ కేసు పెట్టాలంటే ఆ ఎన్ని కేసులు పెడితే రౌడీ షీట్ అవుతారో అన్ని కేసులు పెడుతున్నావు. ఫోకస్ కేసు ఒక వ్యక్తి మీద లొంగకపోతే కుట్రదారణని పెట్టి కూడా కేసు పెడతా ఉన్నాం. ఇంకో వ్యక్తి మీద పీడీ యాక్ట్ కేసు పెట్టాలంటే పీడీ యాక్ట్ కూడా ఎన్ని కేసులు ఉండరు, అన్ని కేసులు పోతూ ముందే తయారు చేస్తున్నావు చెప్తున్నావు. మరి అటువంటి నీవు ఈరోజు వీటికి రావడానికి ఒక కుంటి సాగు చూసుకుంటూ అరెస్ట్ చేసిన పోడిన ఆట పాడవద్దు పాడగా అని జరుగుతావురే కదా, తప్పించుకోవడం ఒక మార్గం. నేను కూర్చున్నా కాబట్టి నేనే కూర్చున్నా, ఒంటిగడ్డ దాకా ఉన్నా చెప్పిన ఇంకో పావు టైం ఉంది. ఇప్పటికే నేను చెప్తున్నాంటే లోకుడు అబద్ధాలు మాట్లాడవు, తప్పులు చేయవు, కార్యసాధి కార్యక్రమం చేయవద్దు. ప్రతి మనిషి బతకాలే, ఎవరు బతుకోవాలి బతకాలే. నేను వెంబడి వస్తావా లేకపోతే నీ మీద రౌడ్ షీట్ పెడతా, నీ మీద అటెంప్ట్ పడ కేసు పెడతా, నీ ఉద్యోగం పిలిపిస్తా, ఇది చేస్తా చేస్తా, ఇటువంటి చిన్న సైట్ ప్రజలు మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి. అంటే మన మన విధానం మన పద్ధతి కనీసం నిన్ను చూసి ప్రజలు నేర్చుకుంటున్నా, ప్రజలు చూసైనా నేర్చుకున్న కారణం చెప్పింది కదా. అలాంటి 3 నెలలకు 6 నెలలకు ఏడాది జరిగిన 3 ఎలక్షన్లు చెప్పింది కదా, స్థానిక సంస్థ ఎలక్షన్లో నీకు చెప్పినా నాకు పేరు చూస్తున్నారు ఇంకా ఎప్పుడే కానీ పునాది కరెక్ట్ ఉండాలా, ఫౌండేషన్ కరెక్ట్ ఉండాలా? ఏంది ఆ ఫౌండేషన్? పట్టుదల, న్యాయం, ధర్మం ఉండాలా? ఇంకా చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆయన చేసిన ఆరోపణలకు ఏం చేసిన ఆరోపణలకు నేను చేసిన విద్యుత్ పోరాటం వల్ల ప్రజానికి ఏం మేలు జరగలేదా? తెలంగాణ పోరాటంలో కొలాపూర్ ఏం జరగలేదా? అంటే ఇంత నేను 40 ఏళ్ళు కష్టపడి సాధించుకున్నటువంటి పేరు ఈ ప్రకారం అభాండాలు వేసి తప్పుడు ఆరోపణలు చేసి చేసే కార్యం చేస్తే నేను ఎట్లా చూసుకుంటూ ఉండగలుగుతా? అందుకే ఇది పార్టీ సమస్య కాదు, ప్రభుత్వ సమస్య కాదు. అందుకే నేను స్పందించాల్సి వస్తుంది. కొందరు ఉంటారు ముఖం మీద ఉమ్మేసినా తూర్పు చేసుకొని పోతారు, అది నా నుంచి కాదు, అది నా నైజం. నా నైజం అది కాబట్టే కొల్లాపూర్నే కాదు రాష్ట్ర చరిత్రలో కూడా ప్రజానీకానికి ఏ సమస్య వచ్చినా ఆనాడు బలవంత వసూలు చేస్తూ ఉంటే ఛార్జీలు పెంచిన సందర్భంలో 15 రోజులు జైల్లో ఉన్నా, ఓ సమస్య పరిష్కారానికి ఆధారం నేను చేసిన ఆ పోరాటమే వీలు వేసింది. తెలంగాణ ఉద్యమం ఆరిపోతూ ఉంటే తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్దు, ఇంతమంది ప్రాణత్యాగాలు చేశారు. సరే కేసీఆర్ గారు దానికోసం పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు. ఈనాడు ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు అది దృష్టి తీసుకుపోవాలి. తప్పకుండా మీరు రుజువు చేయండి విలేకరుల సమక్షం. దీంతో పాటుగా ఇంకో మాట, బ్రిడ్జికి సంబంధించి ఒక అంశం, బ్రిడ్జికి సంబంధించి ఒక అంశం వస్తుందా ఇందులో బ్రిడ్జ్ ఏమంటారు?
ఎక్కడి చక్కడ దాకా పోయింది, అసలు జరిగింది 1986లో మీ నాయన గారు లక్ష్మారెడ్డి గారు కంపెనీ పేరు ఉమా ఇంజనీరింగ్ కంపెనీ పేరు 20 లక్షలు పెట్టి మంజూరు అయింది. అది నాకున్న సమాచారం మేరకు నేను ఒకసారి మాట్లాడిన కూడా జనంపల్లి సీసీడు కొడుకు వెంకటరెడ్డికి సబ్ కాంట్రాక్ట్ ఆయనే స్వయంగా నాకు చెప్పిన రోజు పూర్తి ఆయన సీతాఫల చూడబెట్టాడు. సరే ఆయన ఆ రోజున సపోర్ట్ ఇచ్చుకోవడం జరిగింది. ఆ తదనంతరం ఆయన 10 ఏళ్ళు కట్టిన బిల్లు 98లో ఆ 20 లక్షల బిల్లుకి 15 లక్షలు బిల్లు తీసుకున్నారు. ఇంకో 5 లక్షలు మిగిలిపోయింది ఆ పని పూర్తిగా కాదు. దానిపైన అప్పుడే కోర్టులో కేసు వేసి మీరు మైక్ తీసుకుని నేను మైక్ తీసుకుని నాకు ఆ ధైర్యం ఉంది అయిపోయినా నాకు ఆ నైతిక బలం ఉంది ఇక్కడ తప్పు చేయలేదు కాబట్టి అవినీతి విధంగా పోరాటం చేసిన ఈ బ్యాంకు చరిత్రను మాట్లాడింది. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు నేను బ్యాంకులో గుమాస్తానే క్లర్క్నే ఆనాడు నా చిన్న స్కూటర్ యాక్సిడెంట్ అయితే ఆనాడు నాటి 1983 అంటే ఎన్ని సంవత్సరాలే 16 అంటే 35 సంవత్సరాలు ఆ రోజు ఎవరికి ఏసీ అంటే తెలియదు. ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎస్ఐ ఆ స్కూటర్ ఇవ్వడానికి స్కూటర్ నాకు వాపసు ఇస్తలేడు కోర్టు పంపుతలేడు పోనీ 15 రోజులు చూసిన తర్వాత నాకు 500 లంచం అడిగింది. లంచం అడుగుతామని ఆనాడే అంటే 35 ఏళ్ళ కింద ఏసీబీ పట్టించిన అది నా చరిత్ర. ఈ బ్యాంక్ చరిత్ర మాట్లాడతాం. ఒకసారి ఎమ్మెల్యే నీ చరిత్ర ఉంది, నా 40 ఏళ్ళ చరిత్ర ఇది.